homeopathy material medicine, how it is being constructed. It is used upon a perfectly healthy constitution, and the changes that take place in the constitution because of the medicine will be systematically recorded. ఆరోగ్యవంతులైన వాళ్ళ శరీరం మీద ఔషధ ప్రయోగం చేసి దాని వలన కలిగినటువంటి వైషమ్యములన్నీ కూడా రికార్డు చేసి 100 people ఆర్ ఆస్క్ టు టేక్ ది మెడిసిన్ అండ్ మేక్ దేర్ ఓన్ రికార్డ్ అండ్ ఏ సిస్టమటైజేషన్ ఆఫ్ ది కామన్ సింటమ్స్ అమాంగ్ దెమ్ ఆల్ ఇట్ రికార్డెడ్ వీళ్ళందరిలో వచ్చినటువంటి సింటమ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ మెటీరియా మెడికా ఇన్ హోమియోపతి. తేడా ఉంది అది. హోమియోపతి మెటీరియా మెడికాకినే మిగిలిన మెటీరియా మెడికాకి. దట్స్ వై ఏ రియల్ హోమియోపతిక్ డాక్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ హూ నోస్ వాట్ మెటీరియా మెడికా ఈజ్ అండ్ హూ నోస్ వాట్ ఈజ్ ది ప్రూవింగ్ ఆఫ్ ఎ మెడిసిన్ అపాన్ ఏ హెల్దీ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ తెలిసిన వాడు, ఆరోగ్యవంతుల శరీరం మీద ఔషధాల ప్రభావం తెలిసిన వాడు, హోమియోపతిలో అనుభవం కలవాడు, ఏం జరుగుతుంది? హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ ఆర్ ది సింటమ్స్ ప్రొడ్యూస్డ్ బై మెడిసిన్స్ అండ్ విచ్ ఆర్ ది సింటమ్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్. రోగికి మందుల వలన వచ్చినటువంటి బాధలేవి, రోగం వలన వచ్చిన బాధలేవి కనుక్కుంటానికి ఈ ఇన్ఫర్మేషన్ చక్కగా హెల్ప్ చేస్తుంది అని ఇక్కడ హనుమంత్ చెప్పింది. ది ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ ఏ లాట్. అట్టి వేదనలు తొలగ వరకు ఇచ్చి ఉండి ఈ లోపల పొట్టి చక్కెర మాత్రల మోతాదులతో కాలక్షేపం చేయగలరు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రానిక్ నాన్ డేంజరస్ డిసీజ్, ఇఫ్ ది డాక్టర్ ఫైండ్స్ ఎన్ అడ్మిక్స్చర్ ఆఫ్ మెడిసినల్ symptoms and the symptoms of the disease, then you wait until the disease, the medicine symptoms disappear. Suppose he says, I took Bryonia 201 dose yesterday. Medical patient vachinappudu nenu Bryonia puchukunnanu 200 dose antadu. Then what you should do is give him either packets of pure sugar pills or alfalfa for about a week or 2 weeks. అది చెబుతాం ఇచ్చి మందు మందు ఇవ్వాలంటే ఎట్లాగా వాడితే ఇక్కడే చెబుతాం. ఇప్పుడు శుభ్రంగా ఈ పొట్లాలు పెట్టి వెయిట్ అంటే ది యాక్షన్ ఆఫ్ ది బ్రయోనియా ఇన్ ది కాన్స్టిట్యూషన్ హెస్ డిసపియర్డ్, దెన్ హీ విల్ షో హిస్ రియల్ సింటమ్స్. ఇది చెబుతాం. అఫ్ కోర్స్ ఇన్ అక్యూట్ డిజీజ్ యూ హ్యావ్ నో ఆపర్చునిటీ టు డూ లైక్ దిస్. యూ హ్యావ్ టు సేవ్ ది పేషెంట్ ఫస్ట్, bring him to normalcy and then into the chronic disease you can step in and give him treatment like this. Acute disease tharuna vyadhullo matram vadiki alpha alpha betti vechi unte velipothadu patient. Suppose in typhoid, if you wait for symptoms there will be no symptoms because there will be no patient. You should give one dose and then wait for symptoms. Leda mandulu puttinchina vedananu spashtamuga gurtimpagalinappudu వాడిని విరుగుడు చేయ మందును వాడి తొలగింపవచ్చు. ఆర్ ఇఫ్ యూ క్లియర్లీ నో దట్ హీ సఫరింగ్ ఫ్రమ్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ వన్ మెడిసిన్ యూ కెన్ యాంటిడో దట్ మెడిసిన్ అండ్ దెన్ యూ స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్. అందుకని హిస్టరీ తీసుకునేటప్పుడు దాన్ని తగినట్టుగా తీసుకోవాలి. యూ షుడ్ ఎంక్వైర్ అబౌట్ ది ప్రీవియస్ సింటమ్స్ అండ్ ప్రీవియస్ ట్రీట్మెంట్ అండ్ ఇఫ్ పాసిబుల్ ప్రీవియస్ మెడిసిన్స్. సపోజ్ a patient got report gas formation in the stomach daily and no digestive power, then order dyspepsia, kadupulo jeerna aamlamu puttutaledu, the food content, food materials, they directly go out unchanged. Kinna ahara padarthamulo yemarpu lekunda velipothunu. Then on inquiry you find that he was daily taking for the past
3 or 4 years, Agni Dundi Hoti, a very strong, powerful medicine in Ayurveda, which should be used by experts. But this fellow is eating daily for himself. Instead of a doctor prescribing, he prescribed him for himself, like suicide. And he was eating. ఇందులో ఏముంటుంది తెలిసిన, ఇట్ కంటే మెర్క్యురీ అగ్నితుండ్రి ఒకటిలో, అండ్ చిత్రక ఏ వెరీ డేంజరస్ లైఫ్ టేకింగ్ ఆల్కలైడ్ ఆఫ్ ఎ ప్లాంట్ చిత్రమూరం అంటారు. ఇఫ్ యూ క్రష్ దిస్ ప్లాంట్ విత్స్ ఎ లిటిల్ లైమ్ ఇట్ ఈస్ సున్నా, and then put it upon some place of skin as a spot with a rod. Within 10 minutes you will find a nice puncturing of the skin and the medicine going inside. Kirastan, exploration. It is such an alkaloid. It is used in very hard and strong storing మాలిగ్నెంట్ అల్సర్స్ ఇన్ ఆయుర్వేద. చితకవు, మెత్తబడవు, పగలవు 6 నెలల నుంచి అలాగే ఉంటాయి గడ్డు ఉందనుకోండి. అలాంటి గడ్డుకి లోపల మనిషి నుంచి ఈ గడ్డు సపరేట్ అవడానికి మందిస్తూ ఒక స్టేజ్ వచ్చాక దీని మీద చిత్రమూలం సున్నం కొత్త సున్నం ఉంటారు, రెండు కలిపి స్పాట్ పెడతారు. ఇది అలాగ పంక్చర్ కొట్టేస్తారు వాళ్ళకి. అండ్ ది సేమ్ థింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్. అండ్ it has its own material, which should be used accordingly. Liver ni gaani, jirna shakti ni gaani, wonderful ga pani chestayi. Sari, jagrataga vadukovali. For your information, our U52 is an extended formula of Agni Dundi Hoti. అందుకనే లీవ్ 52 కూడా ప్రతి వాడు కొనుక్కుని వేసుకోకూడదు. డాక్టర్ పుస్తకాలు చేస్తేనే వేసుకోవాలి. ఎవరికి మంచిది కొంటే మనం వీషుడు లీవ్ అట్లీస్ట్ అప్ టు 52. వెరీ డేంజరస్. కనుక చిత్రక, మెర్క్యురీ, మూడవది అనదర్ ప్లాంట్ కాల్డ్ గుడూచి అంటే తిప్పదీగి అంటారు. ఈ 300 ఉంటాయి. ఎడాపెడా వాయి చేస్తాయి, రోజు 2 మాత్రలు వేసుకున్నారంటే 3 కూడా రక్క బొక్క పెట్టేసే మందులు. వెరీ స్ట్రాంగ్ ఆల్కలైడ్ ఒకటి, వెరీ స్ట్రాంగ్ మినరల్ ఒకటి, మరి ఇది కూడా ఆల్కలైడ్. సో ది ఫెలో ఆఫ్టర్ యూజింగ్ ఫర్ 2 or 3 years ఈస్ గివింగ్ యూ దిస్ రిపోర్ట్. నౌ దిస్ సిమ్టమ్ never belongs to his disease, his constitution, but it is engrafted in his constitution. వాడికి ఏదో కొంచెం లేవర్ డల్నెస్ అది ఉన్నాం తప్ప అంతకంటే డబ్బులు ఏం లేవు. ఇది వేసేటప్పటికి ఎక్కువ పోయినా లేవర్ పని చేయట్లేదు, గ్యాస్ పాల్చేస్తున్నారు. నౌ యూ షుడ్ టేక్ దిస్ ఇన్ టు అకౌంట్. అప్పుడు ఆ పాయిజన్స్ని యాంటీబయోటిక్ చేసేటువంటి నేచర్లో ఉన్న డ్రగ్స్లో సెలెక్ట్ చేయాలి. ఇలాంటివి కొన్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి. 92 దిస్ ఈస్ ఏ బోల్డ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ హైలీ సైంటిఫిక్. మందుల శక్తికి మార్పులకు గురి చేయబడిన వ్యాధులను నయం చేయుట చాలా సులభం. మందుల వేదనలతో కలగాపులగము చేయబడిన వ్యాధులను నయం చేయుట చాలా కష్టం. We have 2 patients, brothers, 2 brothers. X has not taken any medicine at all until he came to you. పడికేదో కొద్దిగా అన్నం తగ్గిస్తున్నాడు, ఒక్కో పూట పడి తినేస్తున్నాడు బాగుంటే, లేదా ఒక్కో పూట పప్పు పదార్థాలు తగలకుండా చూసుకుంటున్నాడు. సో హీ మేకింగ్ హిజ్ ఓన్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ డైట్ అండ్ మేనేజింగ్ అంటే హీ గేమ్ టు యూ
When he believed in you and your medicine, he came to know. The other fellow, he has tried all sorts of. You are making a case history from this side, not from that side, from the origin of the disease. But here you are. But if one develop in the other, you will go. వాడు దగ్గర వచ్చినటువంటి పొజిషన్ లో మీరు ఇటు నుంచి అటు చూస్తున్నారు, కానీ వాడు ఈ డబ్బు అటు నుంచి ఇటు వచ్చింది. సో ఇఫ్ యూ టేక్ ఏ కేస్ హిస్టరీ ఆఫ్ దిస్ ఫెలో, ఇట్ విల్ గివ్ యూ డైరెక్ట్లీ ది సింప్టమ్స్ ఆఫ్ వన్ మెడిసిన్ విచ్ యూ కెన్ సెలెక్ట్ వెరీ ఈజీలీ. ఒకే ఒక డ్రగ్ యొక్క సింప్టమ్స్ కరెక్ట్గా మీకు అందిపుచ్చుకున్నట్టు దొరుకుతారు వాళ్ళ దగ్గర. దిస్ ఫెలో సింప్టమ్స్ యూ విల్ ఫైండ్ ఎ నెట్వర్క్ ఆఫ్ సింప్టమ్స్ విచ్ ఆర్ నాట్ హీజ్ అండ్ ఆల్సో విచ్ ఆర్ హీజ్. వాడి జబ్బుకి సంబంధించినవి ఆ మందులకు సంబంధించినవి కలిసి కలగపలకంగా వచ్చినాయి. సో హియర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ఎ డ్రగ్ ఫర్ ది ఫెలో, ఈవెన్ దో యూ స్పెండ్ many hours are days for the investigation. Haven't it? And they will be, ఒక డ్రగ్ కిందికి రావు, నానా గోత్రాల కిందికి వస్తాయి సింటమ్స్. వీడికి నయం చేసే డ్రగ్ ఏమిటి అంటే నేను దొరకదా. ముందర వీడికి ఇవన్నీ పోయిన దాకా వెయిట్ చేయాలి. తర్వాత ట్రీట్మెంట్ కూడా if you administer the indicated remedy to the first patient, it exactly follows the homeopathic indications and you will find how the cure takes place in him. Reappearance and old symptoms, the reverse order of their occurrence, even after all these things come true in the case of the patient who has not spoiled his disease with overdrugging. And he will be cured at a stretch with a single drug. This fellow requires many, many drugs for many years before he comes to his original drug. And then, even then, the cure is very highly painful. After great pains, he gets his cure. And Adhikra, Hanuman, 92nd person, he says that it is very easy to cure diseases that are not altered with the power of medicines. That is one statement. And it is very, very difficult to cure diseases whose face is altered by the power of medicines. These are the two statements he makes. And then we go to next, aphorism 93. వ్యాధి యొక్క ప్రారంభము బాహ్యములైన ప్రేరణ కారణముల చే జరిగి ఉన్నచో దానిని కూడా వేరుగా గుర్తింపవలన. సమ్ ఎక్స్టర్నల్ కాజెస్ అదర్ దాన్ సింప్టమ్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది పేషెంట్ యు షుడ్ నోట్ డౌన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ది వైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ రిపోర్ట్స్ డ్యూరింగ్ అబౌట్ ది పేషెంట్ దట్ ఈస్ బాగోసం, ఇంట్లో దెబ్బలాడుతూ ఉంటాడు, బీట్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్, పిల్ల పిల్లల్ని ఉతికేస్తూ ఉంటాడు, టాక్స్ నో సెన్స్, ఇట్స్ నాన్ సెన్స్, ఏ వెహవాలతో అవుతూ ఉంటాడు. వాళ్ళని వాళ్ళతో ఉంటున్నారు, చెప్పలేదా చేయలేదా, మీ అమ్మ మీ నాన్న అట్లాంటి వాడు, మీ అబ్బా అట్లాంటి వాడు, మీ అమ్మ అట్లాంటి, ఇటువంటి వెహవాలతో అవుతూ ఉంటాడు. నలుగురు పిల్లలు పుట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, అట్లాంటి వైఫ్ను పట్టుకుని రోడ్డు మీద ఉంచను, ఏదో వేస్తే ఉంచను, ఏమిటి ఎవరికోసం ఉంచను, ఇట్లా అంటే నోటికి హత్తు పోతూ ఉండదు. ఇది వాగిస్తాం. సెలైవేషన్ టూ మచ్, అక్కడికి ఊరికే నోటి మీద నీళ్ళు ఊరుతుంటాయి. ఫియర్ ఆఫ్ స్టార్మ్ ఆర్ రెయిన్, తుఫాన్ రాబోతుంది వస్తుంది, ఏదో వాన వస్తుంది. అంత దూరం నుంచి ఒక అరగంట ముందు ఎక్కడో చేరు తలుపులన్నీ వేసుకుంటాడు, ఒంటి మీద నీళ్లు పడితే భయం పడుతుంది. ఫియర్ ఆఫ్ వాటర్,
నది గాని చెరువు గాని రివర్ అనే పాండ్ ఆర్ స్ట్రీమ్ హీఈస్ డ్రెడెడ్ హీ నెవర్ అప్రోచెస్ జస్ట్ హీ లుక్స్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ హీ డ్రీమ్స్ ఆఫ్ అండ్ ఆఫ్ రివర్స్ అండ్ సీస్ ఓషన్స్ పాండ్స్ ట్యాంక్స్ అండ్ డ్రౌనింగ్ నదులు సముద్రాలు కల్లో ఏమైనా వస్తాయి డబ్బులే ఖర్చు లేదు ఎంత పెద్ద సముద్రమైనా వస్తుంది These symptoms are aggravated every full moon. ఎప్పుడు ప్రతి పౌర్ణమి కూడా రెండు రోజుల ముందు నుంచి రెండు రోజుల తర్వాత దాకా ఎక్కువవుతూ ఉంటాయి. Now going for the history. 15 years since he is having all these symptoms. 17 నుంచి ఉన్నాయి. ఏం జరిగింది? 15 years ago he had the history of the dog bite. చూసారా? ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు హిస్ డిసీజ్. ఎ డిసీజ్ ఇస్ ఎంగ్రాఫ్టెడ్ బై పాయిజన్. నౌ యు షుడ్ యువర్ సెలెక్షన్ ఆఫ్ ది డ్రగ్ షుడ్ బి ఆన్ ఎ డెఫినెట్ బేసిస్. ఈ హిస్టరీ ఉన్నటువంటి మస్ట్ బి ఇట్ మస్ట్ బి బెల్డోనా ఆర్ తుజా ఆర్ నేట్రన్ యో ఈవెన్ దో హీ బిలాంగ్స్ టు one of these drugs. After completing the treatment you should give one dose of tuja 200 megada ee pai cheppina avashyamallo edo oka lakshanaliki saripoyinatundi ayina prathi vaadu patient deeniki ee drugs lo saripothayi vaatito cure aipothayi ainappudiki cure ayin tarvata tuja 200 oka dose vesi పని వదిలిపెట్టాలి లేదా రికరెన్స్ ఉంటుంది ఇక ది క్యారీస్ డాగ్ బైట్ క్వాలిటీ సిన్స్ 15 ఇయర్స్ అండ్ హీ హెస్ డెవలప్డ్ దిస్ సింటమ్ ఆఫ్టర్వర్డ్స్ సో ది ఎక్స్టర్నల్ కండిషన్స్ దట్ ఈస్ ది కార్డేషన్ ఎట్సెట్రా ఆర్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది సింటమ్స్ అది హ్యాని మనకి చెప్పుకోవాలి సింటమ్స్ ఒకటే కాకుండా వ్యాధి యొక్క ప్రారంభము బాహ్యములైన ప్రేరణ కారణములతో జరిగి ఉన్నదో దాన్ని కూడా రోగాలు గుర్తింపుకోవాలి అంటే పిల్లలు లేచిన అప్పటి నుంచి వాడికి మెంటాలిటీ మారిందంటే వాడికి బయట నెక్కిందన్నమాట. అలా కాదు, ఆ వచ్చినటువంటి నేచర్ ఆఫ్ ది సింటమ్స్ బట్టి వాడికి ఈ మురికిలో ఏది ఉన్నదో మనకి అర్థం అవడానికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్క తెలిస్తే ఈ సింటమ్స్ అన్ని కొన్ని ఉన్నాయి వాటిలో ఉంటాయి. అలా రైల్లోకి పడ్డాడనుకో అప్పుడు వచ్చేటువంటి వాడికి వేరు మెంటల్ షాక్స్ ఉండొచ్చు, గుండు సడన్గా నిన్నలో ఊరికి పడి అతుకు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా అవి విరిగిపోతాయి. అట్లా మనం ఇంకా మెటీరియల్ పెట్టిన చదువుకున్న కొద్ది ఇది చేస్తాం. ఇది ఒకే ఎగ్జాంపుల్ జరిగేది. అనదర్ ఎగ్జాంపుల్ వీటికి తప్పకుండా వేయాలి. ముఖ గర్వంగానే ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ ఇమీడియట్లీ, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కాజ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ మే డెవలప్ సింటమ్స్ అండ్ బికమ్ డిసీజ్. సో ఇమీడియట్లీ ఇట్ ఈస్ బెటర్ టు గివ్ హిమ్ బెటర్ ఆఫ్టర్ డాక్ బైట్. ఎక్స్టర్నల్లీ ఆల్సో యూ షుడ్ గివ్ ఎక్కడికి ఆ మొదటి ఫర్ ఎవరీ డాక్ బైట్ గివ్ 2 or 3 డోసెస్ ఆఫ్ బెల్డోనా 30 యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ యూ హావ్ టు షుడ్ గివ్ అండ్ దెన్ ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్ యూ గివ్ ఎకినేషియా మదర్ టీచర్ 6 డోసెస్ ఫర్ ది సబ్సిక్వెంట్ 6 డేస్ ఇంటర్నల్లీ.
మొదటి రోజు బెల్డోన 31వ స్వయం లేదా ఆరు రోజులు ఎగ్నిషియం అగైన్ రిపీట్ ది సేమ్ థింగ్ మళ్ళీ బెల్డోన 1వ స్వయం మళ్ళీ ఎగ్నిషియం 1వ రిపీట్ ఎ థర్డ్ టైం మూడవ మూట రిపీట్ చేయండి మీన్ వైల్ ది ఫస్ట్ త్రీ డేస్ apply ignition mother teacher external also mother mood also teacher told ignition mother teacher starting to write then be sure that the patient is here you can work in parallel then at the end of 3 weeks leave the patient and after 1 month give him puja tatti wonders One month. Because Pooja is concerned only with the after effects of animal poison. But it has nothing to do with animal poison. అంటే వీడి సైకలాజికల్ సెటప్ దెబ్బతినడానికి కావాల్సిన లక్షణాలు ఏమైనా లోపల పేరబెడుతూ ఉంటే యానిమల్ పాయిజన్ లోపల ఉంది దానికి పూజ అందుకని ఆ మొదటి స్టేజ్లో ఏమి ఇండికేట్ అవుతుంది ఆ తర్వాత లింగర్ కాకుండా దాన్ని కక్షార్థం చేసి కొట్టేస్తుంది దిస్ ఇస్ నాట్ ఎ డిజీజ్ వీ హావ్ నథింగ్ టు డూ విత్ ది సింప్టమ్స్ ఆఫ్ ది పేషెంట్ ఇవి ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల చేసే ట్రీట్మెంట్ ఇది దీనికి సింప్టమ్స్తో సంబంధం లేదు బికాస్ దే ఆర్ నాట్ డిజీజ్ ఎందుకంటే పిచ్చి కుక్క అంటే మనకు తెలిసిన పిచ్చి కుక్కలు కాకుండా మంచి కుక్కలను మనం అనుకుంటున్నటువంటి వాటిలో కూడా ప్రజెంట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా కానీ మంచి కుక్క అని మనకు తెలియడానికి ఏమాత్రం అవకాశం లేదు అందుకని ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఆన్ ది సేఫ్ సైడ్ ఎందుకంటే ఒక మాట హైడ్రోఫోబియా వచ్చిన తర్వాత ఇంక ఎవరైనా చేయగలిగింది ఏం లేదు రాకముందు ఏమన్నా చేయగలిగా కానీ అది వచ్చాక మరి ఏ డాక్టర్ కానీ బ్రహ్మ భగవంతుడికి వచ్చినా చేయగలిగింది ఏం లేదు పేషెంట్ డైరెక్ట్ మంచిది ఉంటాయి ఉండవు ఈ మాత్రం డోసెస్కి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు వచ్చి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎనీ బైట్ ఎస్పెషలీ డాగ్ బైట్ ఇంజెక్షన్ చేయించిన తర్వాత అది మనం చెప్పలేము అప్పుడు పని చేయాలి అప్పుడు టైం అయిపోయింది అంటే వెంటనే చేయవలసిన ట్రీట్మెంట్ చేయించిన ఇక ఇది పని చేస్తుందని చెప్పలేము అది పని చేస్తే పని చేయించి ఉండొచ్చు కానీ ఇది పని చేయడానికి టైం దాటిపోతుంది అంటే వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 48 అవర్స్ యూ షుడ్ స్టార్ట్ ఇట్ వై ఇట్ ఈస్ ఎ సీరం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాంటీబయాటిక్ because it belongs to serum group of medicines. So I will give you another example of this aphorism. To a lady of about 32 years has gone into fainting fits suddenly. Spells of unconsciousness. Telling that to go down. Laughing in fit. Also begin talking to someone imaginary in the future. Seeing ghosts, they are conditioned. He is ill-treated in the house. This is not a symptom but an information, which is as important as a symptom. Changed environment. Because for the first time she left her parents and came to the husband and
రిలేటివ్స్ అండ్ హస్బెండ్స్ మదర్ అండ్ సిస్టర్స్ దే ఆర్ ఇంట్రీటింగ్ హెమ్. ఫస్ట్ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్, సెకండ్ ఇంట్రీట్మెంట్ అండ్ దెన్ ఇన్ ది నైట్ షీ హ్యాడ్ టు వాక్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఇన్ డార్క్నెస్ టు థ్రో ది లీవ్స్ అవుట్. అందరూ వచ్చేసాక చూస్తాడు ఇంట్లో వచ్చి ఆ ప్రహరీ గోడ దాకా తీసుకెళ్ళి అంటే వర్గన పర్లాంటి దొడ్డి ఉంది ఆ గోడ అంతా పడేయాలి. అండ్ దేర్ వాజ్ ఏ బిగ్ ట్రీ ఇన్ ది కాంపౌండ్, దొడ్ల పెద్ద చెట్టు ఉంది. అండ్ సడన్లీ షీ సా సమ్ ఇమాజినరీ షేప్స్ మూవింగ్ ఇన్ ది ట్రీ. గది కలుగుతుంది, కలుగుతుంటే ఎవరో మాట్లాడాలి ఉంటున్నట్టు కనిపిస్తుంది. సడన్లీ షీ కంటిన్యూ ఎక్కించి అక్కడ పెడుతుంది. దే రిపోర్ట్స్ టు రూమ్ దట్ షీ వాజ్ కాట్ బై ఏ డెబిల్ వైల్ షీ వాజ్ గోయింగ్ దేర్ ఇన్ ది కాంపౌండ్. What is it? Yes. Give Echinacea 200 wonders. She fellow is all right. For about 1 month or so, again, she goes into the same fix. Then give Echinacea 1 wonders. Then again, she is all right. Wait for 1 month. Give Netramur 200 wonders. No recurrence. అందుకని ఇక్కడ దట్స్ వై హనుమాన్ సేస్ వ్యాధి యొక్క ప్రారంభం బాహ్యములైన ప్రేరణల కారణం చే జరిగి ఉన్నచో దాన్ని కూడా వేరుగా గుర్తింపవలను. నోట్ డౌన్ ఇట్ దేర్ ఆర్ ఎక్స్టర్నల్ కాజెస్ ఫర్ ది డిసీజ్. వస్తాయి బుక్స్, క్యాస్ట్లీ హారిబుల్ బుక్స్ విత్ ది ఫెలో రీడ్స్ గెట్ సచ్ ఫిట్స్. So you should be able to elicit that information also. For example, novels of murder and crime, nasty horrible books written by beastly fellows, nasty books. If they consider that these books are more valuable than their health, they are idiots. ఆరోగ్యం కన్నా ఈ పుస్తకాలు ముఖ్యమని అనుకున్న వాళ్ళకి ఏం చెప్పగలిగింది ఏం లేదు. If they have common sense enough to consider that health is better, health is more valuable than these things, then we can help them. Love chesi de ledu inga sometimes they go on reading the passages of the books. There is one asthma patient who is with great difficulty 3/4 cured by now after 1 year treatment. Our Shastriya Sushule. And it is a girl of about 18 years. She was taking medicine from Shastriyar and myself. Not cured. Again she is better, again she is not better, again there are attacks. For more than 2 years or 1.5 years, she has given medicine. But suddenly, I don't know how our Shastri discovered a grand truth. That she is reading all sorts of nasty crime novels. And her brother was called and plainly told, there is no cure for your daughter unless she controls these things. And she rides on a bicycle very fast. Cycle with a carnival chara, and she jumps like that. Unless these things are controlled and she reads and reads into the night about 1, 2, 2:30, 3 or sometimes it is morning. Saratra Navadra Gurjala Pokunde. Mali Putunoche Astama. Again there is a switch. When we are idiots, always the fit will be there. So she was controlled of those things. Now she is 2/3 cured. She is much better. You wrong here, attacks. ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఎట్లా పట్టావో, రాత్రిపూట మరి దొడ్లో వేసి నిఘా వేసావో,
So such things should be taken into consideration. So in the 93rd aphorism of Arjuna, it is said that if a disease has any external causes as its starting point, you take note of it also. అది చెప్పుకున్నాను నిన్న. ఒక వ్యాధికి బాహ్య కారణములు లక్షణములు అనేదో అవి కూడా తెలుసుకోమన్నారు. అంటే విష పదార్థముల వలన కానీ, దెబ్బలు తగిలించుకున్న వలన కానీ, ఇట్ మే బి డ్యూ టు డాగ్ బైట్ ఎక్సెట్రా జస్ట్ ఎస్ వీ హ్యావ్ సీన్ యెస్టర్డే, ఆర్ ఆల్సో సమ్టైమ్స్ a fellow is having headaches, severe headaches, the fellow has become flabby, that is massive, has increased in weight and flesh also, bagal avayadu talakaina kurumavadu, the skin having rough texture, a change has taken place in the skin, maakulga undedi gona basta mastarga tayarai. He was not showing any proper symptoms of anything. ఏ మందు ఇచ్చినా అది తగ్గటం లేదు. ఎందుకంటే ఏ మందు సెలెక్ట్ చేయడానికి కావాల్సిన సింటమ్స్ దొరకలేదు. ది హెడేక్స్ వర్ సివియర్ అట్ విశాఖపట్నం అండ్ హీ హ్యాడ్ బీన్ టు నాగపూర్ ఫర్ ఎ ట్రైనింగ్ అండ్ హీ వాజ్ బెటర్ డ్యూరింగ్ దోస్ 3 months. విశాఖపట్నం ఉండగా చాలా తీవ్రమైన తలనొప్పులు, నాగపూర్కి ఒక ట్రైనింగ్కి వెళ్ళాడు, అక్కడికి తగ్గింది. ఈ రిటర్న్ టు విశాఖపట్నం అండ్ అగైన్ వర్స్ యాజ్ బిఫోర్. విశాఖపట్నం వస్తే మళ్ళీ ఎక్కువైంది. సో వీ కెన్ క్వశ్చన్ ఎగ్రివేషన్ ఫ్రమ్ యూ హ్యావ్ టు రైట్ మెన్షన్ లైక్ దిస్ ఇన్ యువర్ కేస్ టేకింగ్. ఈజ్ ఇట్ ఎగ్రివేషన్ ఫ్రమ్ సీషోర్? It is aggravation from seashore. If it is aggravation from seashore, what are the prominently indicated traits? You understand? Yeah. Natrum your one drug. Natrum sulf one drug. Iodine another drug. Prostax also has various types of irritations with exposure to sea weather. So, note down 3 or 4 drugs like that. And then go into the history of the case. After about 1 year 4 months of treatment, we could elicit one point. He had a hit from a pole on his head. Netra oka pole viri padade. 1 year after that, he developed headaches, and gradually within the next 3 years he became flabby and he is feeling restless. So here the causation is a history of injury to the head. Only one drug is indicated. What is it? Natrum sulf. We wanted to start with natrum sulf 6x because previously we had some cases of history of injury to the head to whom we have given natrum sulf 1 m or 10 m, utterly disappointed, no use. So I wanted to start with natrum sulf 6x. I started, and the first 1 week doses of natrum sulf permanently cured his headache. It may be the first dose or first 2 doses, the other 5 doses might have been unnecessary. And then 6x that is, and next week Guda Vadik Malibe Kalevo. For 3 years he was under a checkup and he is cured. That's all, just 6x cured. So we failed to hit at the right drug for 1.5 years because we had no causation. In case of non-availability of proper symptoms, causation helps you. Then
సింప్టమ్స్ వేదనలు మనకు స్పష్టంగా తెలియనప్పుడు తప్పనిసరిగా ఇతర కారణాలు మనకు సహాయం చేసి ఔషధ నిర్ణయమునకు సహకరించడం అది ఏం చెబుతుంది. ఇట్ వాజ్ ఓన్లీ దట్ సింగిల్ పాయింట్ దట్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ నెట్వర్క్స్ ఆల్ నో అదర్ ఇండికేషన్స్ అట్ ఆల్ వన్ వీక్ అండ్ హీ హ్యాడ్ నో మోర్ హెడేక్స్ టిల్ నౌ వెరీ వండర్స్ ఐ థింక్ ది ఫస్ట్ వన్ ఆర్ టూ డోసెస్ మైట్ హెల్ప్ యు డోంట్ నో సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ది లోయర్ పొటెన్సీస్ ఆల్సో. For example, very recently, about 6 months or 7 months back, an asthma patient came to us. I wanted to start the treatment after the patient is a little bit energetic because he was very, very weak and having much debilitated constitution and he was over-drugged and every day he had to take some tablet or other to save his life. అటాక్ అని కాకుండా సో ఐ డింట్ వెంచర్ టు గివ్ హిమ్ ఎనీ డ్రగ్ జస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ హిమ్ అండ్ సీ దట్ హీస్ మోర్ ఎనర్జెటిక్ ఐ గేవ్ హిమ్ ఓన్లీ ఫెరంఫాస్ 6x ఫర్ వన్ వీక్ ప్రీవియస్లీ ఎవరీ డే ది ఫెలో వాస్ గెటింగ్ అటాక్ ఈవెన్ దో హీ వాస్ టేకింగ్ టాబ్లెట్స్ అండ్ సమ్టైమ్స్ హీ వాస్ నాట్ గెటింగ్ అటాక్ ఇఫ్ హీ టుక్ టూ టాబ్లెట్స్ వన్ ఇన్ ది మార్నింగ్ వన్ ఇన్ ది ఈవినింగ్ I asked him to stop tablets and take Ferrofast only, which is no medicine at all, Ferrofast 6X. And asked him to run to me whenever he got an attack, because it was highly dangerous. In the first week he didn't turn up. After 1 week he came. He said, I didn't have an attack for 1 week. Then what should we do? To continue Ferrofast, because Ferrofast cured him not to have an attack for 1 week. So we should not be fools enough to give higher doses or change the drugs. Should be very careful in such matters. Again we give Ferrofast. Again we give Ferrofast 6X. After 3 months Ferrofast 6X, having no attack at all after he has come to us. And we stopped it and we began to give Alfalfa. Now he is cured but still he is coming and taking medicine Alfalfa. So we should be very careful about the lower potencies, as careful as we should be with the higher potencies. Bipotencies ni bachuchi bipotto enta jagrataga undaro indi potencies manaki kavalsi vachi complete ga cure chestayemo ani sridha vahinchatlo anta jagrataga undali endukante life e miracle life ni eppudu edi cure chestundo ledha antakante miracle life is itself a miracle and there is no second miracle in this creation. It is the only miracle. And then cure is another miracle which is not made by the doctor or medicine. It is done by something else. Because the name of the medicine hitting the mind of the doctor is not responsible. Something else is responsible. We should be very careful to understand it. Aa vaidyudiki aa time ki aa patient kosam aa mandu tattadam anetundi vaidyudu baachudu kodadu. Kodu daggara pettukovali. Inko medicine tattadam. He is a fool who believes that he has prescribed the medicine. కానీ ఆ నిమిషంలో మైండ్ లోకి ఈ మెడిసిన్ ఇవ్వాలనేటువంటి థాట్ డిసెండ్ అవడం ఎక్కడి నుంచి వస్తుందో చూసుకున్నట్లయితే వీ విల్ నాట్ బి ఫూల్స్ ఇన్ ఆఫ్ టు థింక్ లైక్ దట్. అది జాగ్రత్త. చాలా విషయాలు ఉన్నాయి క్యూర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మనం చేస్తున్నామని అనుకుంటే రంగ్ సెలెక్షన్స్ వచ్చేస్తాయి. పోస్ట్ మ్యాన్ మనేటర్ ఇవ్వడం లేదు కదా, పోస్ట్ మ్యాన్ ద్వారా మనేటర్ వస్తుంది. రిమెంబర్ హౌ ది లా ఆఫ్ నేచర్ వర్క్స్. ఫెరంఫాస్ట్ 6X తో మరి ఆస్తమా క్యూర్ అయింది అని చెబితే హోమియోపతి వాళ్ళు ఎంతమంది నమ్ముతారు? అంటే మనకు వచ్చింది హోమియోపతి అని అనుకున్నాం అంటే నమ్మలేము. అంచేతే మనకు వచ్చింది హోమియోపతి అనుకుంటే క్యూర్ చేయాలి. మనకు వచ్చింది వైద్యం అనుకుంటే హోమియోపతి ఏలాపతి. ఇప్పుడున్న సిస్టమ్స్ యాక్సెప్టెడ్ అండ్ నాట్ యాక్సెప్టెడ్, ఏన్షియంట్ అండ్ మోడర్న్, ఆల్ దీస్ సిస్టమ్స్ అండ్ థెరపీస్ పుట్ టుగెదర్ they give us only information of about 10% of the healing secrets that are existing in nature. అది మనం మొదలు పెట్టుకుండాలి. ఇంతవరకు మానవుడు సృష్టి మొదల నుంచి మొదలెట్టినటువంటి వైద్య శాస్త్ర రహస్యాలన్నీ కూడాను 110% కనిపెట్టాడు. ఇంకా కనిపెట్టవలసిన 90% ఉన్నాయి, మూడు దగ్గర పెట్టుకోవాలి. 10% దాటలేదు, దట్ ఈస్ ది
opening of the international thinkers and healers. World Health Organization లో ఉన్నటువంటి దగ్గరలో చెప్పిన ఓపెనింగ్ ఇది. మనం ఇక్కడ వైజాగ్ నుంచి పోతున్న ఓపెనింగ్ కాదు. అండ్ ఆల్సో ఆలిస్ ఏ మేరీ హూ హెస్ రిటర్న్ ఏ సార్ట్ ఆఫ్ హీలింగ్ దట్ ఈస్ ది బుక్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది 21st century. వన్ ఆఫ్ ది బెస్ట్ సోల్డ్ బుక్స్. నౌ ది 29th edition ఈస్ బీయింగ్ పబ్లిష్డ్. ఆ బుక్ లో అదే చెప్పింది 10% ఉన్నది. మనం కనిపెట్టింది నేచర్స్లో ఉన్న నేచర్లో ఉన్న సీక్రెట్స్ ఇంకా 90% ఉన్నది. అండ్ ఆల్సో పీపుల్ వార్నర్స్ నాట్ టు యూస్ రేడియం అండ్ కోబాల్ట్ అండ్ హార్మోన్స్ అండ్ ఎండోక్రైన్స్ బికాస్ వీఆర్ స్టిల్ చిల్డ్రన్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ లెట్ అస్ నాట్ యూస్ దీస్ థింగ్స్ ఫర్ మనకు తెలిసింది చాలా తక్కువ. వీటితో మనం చేస్తున్న హారం ఎక్కువ ప్యూర్ తక్కువ అది వాడు చెబుతుంది పెద్దగా చాలా జాగ్రత్తగా. ఎలక్ట్రిసిటీ ది క్రూడ్ వే ఇన్ విచ్ వీ యూజ్ ఇన్ ది లూనటిక్ అసైలమ్స్ ఇట్ ఈస్ ఏ హెల్ప్. షాక్ థెరపీ షాక్లు ఇచ్చారంట కదా అది మనం చేస్తుంది ఏమిటి ఇట్ ఈజ్ వర్స్ దాన్ మర్డర్. సో లెట్ అస్ నాట్ డూ ఇట్ దట్. ఇంకా తర్వాత క్యూర్ అవ్వడానికి ఎటే అవకాశం లేదు. పేషెంట్ ఎంత హెల్లను ఉపయోగిస్తాడో మనకు తెలియదు. ఇవి మనం చేయకూడదు చాలా చేస్తున్నాం. మనకు తెలిసిన 10% లోగా అవి తీసేస్తే ఈ 10%లో ఊరే రోజు జాగ్రత్త ఏం లేదు. వాడి థెరపా 6X టానిక్ కింద ఇచ్చాను మందు కాదు కనుక వాడికి చాలా నీరసంగా ఉన్నాడు. ఎనర్జీ లేదు. ఓవర్ డ్రింక్డ్ అండ్ రాటన్ కాన్స్టిట్యూషన్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్ వాడిని కొంచెం టోన్ అప్ చేస్తుంది. ఒక వారం రోజులు మందులు ఉక్కిరి బిక్కిరి నుంచి కాస్త సతుకుంటాడని ఇచ్చాను అంతే నేను చేస్తుంది. అంతకంటే అది ఏం లేదు. సో హనీమన్ యూస్ అస్ హియర్ విష పదార్థముల వలన కానీ దెబ్బలు తగిలించుకున్నట వలన కానీ అంటే ఎనీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆర్ హిట్స్ ఇట్లాంటివి ఆర్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కూడా. హస్త ప్రయోగముల వలన కానీ అతి కాముక ప్రసక్తి వలన కానీ దట్ ఈస్ హోమోసెక్షువాలిటీస్ అండ్ మాన్స్ట్రాసిటీస్ ఆఫ్ సెక్స్ అండ్ రీడింగ్ సెక్స్ లిటరేచర్ ఇండల్జింగ్ ఇన్ సెక్స్ థాట్స్ అండ్ గ్రాడ్యువల్లీ becoming important. And then the fellow gives you a list of symptoms which have nothing to do with his sex history and you cannot cure him because you don't know what has happened. Appudu meeku ee external causes telisinappudu you will be able to correlate and make a better attempt. Kati bhojanamu. Suppose a fellow is a habituated glutton, tega tintadu vadiki ayasam vachindaka tinte gaani vadiki athar teedrettu undadu roju tine aidu arbattlu eltu untadu. So exports imports too much samarthyam lekunda kuda export import india raga ala debilitate ayipothadu. Unless you know it that he is a glutton, what is he going to do? Lose motion. He will give a record of his symptoms. Bloating of the stomach, gas formation, etc., etc. You will select some damn drug like Lycopodium for the fellow according to the symptoms he has given you. And then after 6 months or 8 months, if you ask him, he says, still the gas formation is like that, still the lose motions are like that, everything is like that. No relief, no relief. What to do? Now you know that he is a glutton. You tell him point blank. Unless you change your habit of eating, you don't come to medicine here. Because there is no cure. Idena apise, adena apise, rendu pochestha unte glutton. So you should plainly tell him that he cannot be cured. You need not refuse giving him medicine, but you should educate him to the effect that he should be taking medicine until he dies or the doctor dies, whichever is earlier. ఏం జరగదు, ఏం లాభం లేదని చెప్పాలి. నువ్వు నేను ఉన్న తీసుకుంటూ ఉండాలి, తర్వాత ఇంకోటి దగ్గర తీసుకుంటూ ఉండాలి.
ఉపయోగం లేదు. సో అది అది భోజనం, దట్ ఈస్ గ్లటనీ. మద్యపానం, సమ్ పీపుల్ వైవ్స్ ఆస్క్ అబౌట్ దేర్ హస్బెండ్స్, డాక్టర్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు స్టాప్ డ్రింకింగ్. సిగరెట్లు మారేయడానికి ఏమైనా ఉందే అని అడిగేవాళ్ళు, ఉంటే నేనే వేసుకునేవాడిని కదమ్మా అని చెప్పేవాడిని. తాగుడు మారేయడానికి ఏమైనా ఉందే అంటే ఉంది, ఏంటంటే మారేయటమే, అంత ఏమీ లేవు. అందుకని సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సమ్ పీపుల్ డిసీవ్ దెమ్సెల్వ్స్ బై బిలీవింగ్ దట్ దేర్ ఆర్ మెడిసిన్స్ టు స్టాప్ డ్రింకింగ్ ఇన్ హోమియోపతి. ఇట్ ఈస్ సెల్ఫ్ డిసెప్షన్, గ్రాస్ సెల్ఫ్ డిసెప్షన్. బట్ ఇఫ్ ది ఫెలో ఈజ్ రెడీ టు స్టాప్ డ్రింకింగ్, ఇఫ్ హీ కోఆపరేట్స్ విత్ యూ, యూ హ్యావ్ మెథడ్స్. యు గివ్ హిమ్ నక్సాన్ గవన్ అండ్ వన్ డోస్. ఇట్ న్యూట్రలైజెస్ ఆల్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ హీ హ్యాస్ హిదర్ టు. అండ్ దెన్ ఇఫ్ హీ జస్ట్ కోఆపరేట్స్ విత్ యూ బై నాట్ డ్రింకింగ్ సో ఫ్రీక్వెంట్లీ యాజ్ హీ వాజ్ డ్రింకింగ్ ప్రీవియస్లీ ఫర్ వన్ మంత్, then he is better. Again next month, again give one more dose after 1 month, again next month, after 5 or 6 months, if the patient goes on cooperating, he can stop it with the help of Naxalmica. But never believe that Naxalmica can make anyone stop smoking, stop drinking or smoking. Of course Naxalmica also. There are 3 or 4 drugs in homeopathy which stop craving for drinks. Caladium also for smoking. But they are all true only when the patient is sincere about his stopping it and cooperation. Otherwise, if he comes and say, tells you, no, I am no way better, sir, you can't help. Maybe. అంటే అదేమవుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది వాడు. వాడు తాగేయటం మానకుండా మీరు నక్సాకి వేస్తే నక్సాకి పనిచేయదు కనుక డేంజర్ లేదు. మానేసిన తర్వాత ఇంక రెండో డోస్ అక్కర్లేదు. ఇఫ్ హీ స్టాప్స్ ఇట్, హీ నీడ్స్ నో సెకండ్ డోస్. సో యూ షుడ్ నో అబౌట్ ఇట్. మద్యపానం, అలాగే అంటుకుజాసలు, దట్ ఈస్ he had a history of gonorrhea or syphilis alantiya adi telinappudu pillalki, for example the child is having a repeated diarrhea which is not cured permanently, mala vachestundi, vachinappudu untada potada annataga vastundi, malli batukutunadu kani takkutundi ani malli vachestundi, again he is getting it. A very bad fatal recurrences every day. Again and again. And he is developing enlarged liver also. He is far from his gradually. Treatment is full-fledged, it is given in every system. The fellow is getting cured temporarily but not better. Then give him Medoran 31 dose. The fellow will have a little disturbance for 1 years. It will be a few motions. Those portions which are not dangerous type. Or he may be having some 100 or 101 temperature or 100 temperature. And he may complain about headache and he may try. Or he may spend 2 or 3 sleepless nights. Again, he begins to sleep and gradually he gets cured. And he may require 1 or 2 more doses of medicine for 1 month or 2 months. That means that the father or the grandfather was a gonorrhea. So, if you can suspect the history of gonorrhea or syphilis, grandfather was a gonorrhea. So, if you can suspect the history of gonorrhea or syphilis or some such disease in the constitution, then your mode of treatment should be changed. Especially in summer areas and choleras where children are about to die and collapse in. Because the indicated drugs failed miserably, they never worked, and the fellow was sinking the voyage. When Medoran 31 was given, everything was good. Like that.
ఇలాంటి వ్యాధులు సుఖ వ్యాధులు మునగు బాహ్య కారణములతో కానీ వ్యాధి ప్రారంభమవును. సమ్టైమ్స్ ఆఫ్టర్ ఎ ఫెరో కాంట్రాక్ట్ గనేరియా గనోరియా అండ్ గెట్స్ ఎన్ అపేరెంట్ క్యూర్ దెన్ హిస్ హెల్త్ బిగిన్స్ టు షాటర్. సో హీ సేస్ ఫ్రమ్ మై 32nd ఇయర్ మై హెల్త్ ఫెయిల్డ్ టిల్ నౌ సార్ ఎ హిస్టరీ ఆఫ్ అబౌట్ 12 ఇయర్స్ 32nd ఇయర్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎలిసిట్ ఫ్రమ్ హిమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దీస్ 31st or 32nd ఇయర్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హీ మే సే ఐ హ్యాడ్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ ఇన్ ఎ సబ్స్టేషన్ ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ దగ్గర పనిచేస్తున్నాడు ఒక పెద్ద షాక్ కొట్టాడు కొట్టి పడిపోయాడు చచ్చిపోయాడు అంటున్నారు బతికాడు సిన్స్ దెన్ ఐఎమ్ నాట్ ఆల్రైట్ నో యూ హౌ టు చేంజ్ ది ట్రీట్మెంట్ సో దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ కాజెస్ వ్యాధి ప్రారంభమవును పెరుగుదల ఉన్నచో వేరుగా గమనింపాలి అప్పటించి పెరిగిందంటే వేరుగా ఏ ఫెలో వాజ్ హ్యావింగ్ ఇన్ఫెంటైల్ ఆస్తమా చిన్నప్పుడు పాల ఉపశమనం ఉంటారు అండ్ ఇట్ స్టాప్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ అబౌట్ 12 అయిపోయింది అప్పటి నుంచి ఆస్తమా లేదు అగైన్ ఫ్రమ్ 36th ఇయర్ హీ వాజ్ హ్యావింగ్ ఆస్తమా అండ్ వీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ మెనీ మెడిసిన్స్ హీ వాజ్ నాట్ క్యూర్ అండ్ వీ కేమ్ టు నో దట్ హీ గాట్ డ్రౌన్డ్ ఇన్ గోదావరి 6 months before he started his career of asthma once again and he was saved. So the mental shock once again stimulated his asthmatic tendency. So it is a history of mental shock and effects of mental shock. You should change the treatment. We gave immediately opium 31 dose and the fellow did not have an attack for 3 months. After 3 months he had a recurrence and we gave another dose. That was the end of the matter. Going to asthma already. But I tell you what I am saying. Because one of the keynotes of opium is fright of fear remains with the patient. That is one of the keynotes. Fright of fear remains with the patient. So such shocks give a stimulation of a lifelong expression of a disease, manifestation of a disease. Kanuka munnagu bahya karanamulato gaani vyadhi prarambhamagunu perugudala unnatso veruga gamanimpovalanu. If the disease advanced from certain age, you should find out the landmark if it is an external cause. Atle kutumbamandali vaishamyamulu అనుకూల దాంపత్యము లేకుండుట ఇది కూడా జాగ్రత్తగా మనం చూడాలి. ది ఫెలో ఈజ్ నాట్ లైక్డ్ బై హిస్ బ్రదర్స్ ఆర్ పేరెంట్స్ హీఈస్ కన్సిడర్డ్ ఎ ఫూల్ అండ్ ది ఫెలో ఈజ్ మ్యారీడ్ హీ లైక్స్ హిస్ వైఫ్ వెరీ మచ్ అండ్ హిస్ వైఫ్ ఈజ్ నాట్ కేర్డ్ బై హిస్ బ్రదర్స్ అండ్ పేరెంట్స్ సో హీ అండ్ హిస్ వైఫ్ they have to live through decades in an uncongenial environment. Then the fellow developed severe headaches and sleeplessness. And the wife developed a type of fainting fits of a hysterical nature. In the fainting, in the fit, she laughs, she weeps, and she talks certain things. And we had only case history without causation. Why is causation in Chapulino? Unity causation in Chapulino again. We are searching again, retake. Cinema studio like retake, Sarguan. Case taking multiple gestures. After some time, the father-in-law of that fellow and the father of that girl and his wife, he came to me and he asked me, "How is my daughter and son-in-law? They are not better, sir," he said. "I said they are not better. I am very much pained." And then he sat down and for about an hour or so, he has narrated all the stories, all what has happened
since the time of their marriage till that day. Then I inquired them about some intricate points of the topic, and he has ready given me. Then we would send remedies for their care. So, totality of the symptoms requires external causes and connections also. The fellow was cured, his headaches were cured with taxiclia. You remember this set of drugs? Taxiclia, phosphorus, ignatia, natramure. After effects of ill treatment, one of the keynotes, avamanam ponduta, pondina tarvata vachina bathalu. Especially in colocynth you find unbearable stomachache after being insulted by his officer or some elder in the house. Vipareetana kadukunam posthu. Kadukunam posthu vipareetana ante yandudun tagada. But ye paristhithilo untunnadu. Prithirodhu file mohane eskoduthu kodu nakshamika munna kodu. Yeru vid file unnadu. He is throwing the file upon the face of the fellow and insulting him every day. అది భరించలేక అది ఇట్ హెస్ రిఫ్లెక్టెడ్ అపాన్ ది స్టమక్ రీజన్ అండ్ హీ హ్యాడ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టమక్ అదే ఇది వీటిలలో ఉంటాయి డ్రగ్స్ కడుపు నొప్పి ప్రయోజనయా సెలెక్ట్ చేసి ఏం లాభం లేదు స్పల్స్ అట్లా సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ సపరేట్లీ. And also add hyoscyamus. It may be insult or fear. Also add acid phosphorus. Most probably complaints started after a tragedy in acid phosphorus. Nadu noppi, medam noppulu, vangipothunnadu taggatam ledhu. Eppudu vachindi ante bhary poyindi appudu vachindi. After tragedy. So the shock was the starting point. Like that, a lady was complaining of constipation. Gradually it has grown obstinate. Once in 3 days or 4 days only she passes her stool. After some years, vertigo, talagirutundi, boils of a recurring nature. Kalamida. కురుపులు వస్తున్నాయి తగ్గటం లేదు మళ్ళీ వస్తున్నాయి తగ్గటం లేదు మళ్ళీ వస్తున్నాయి తగ్గటం లేదు బిళ్ళలు ఇంజక్షన్లు ఆయింట్మెంట్లు హోమియో మందులు ఆయుర్వేద మందులు ఉమాపతి లక్ష్మీపతి అన్నీ తగ్గి వాయిల్స్ అండ్ ఆస్తమా డెవలప్డ్ ఫ్రమ్ మిడిల్ ఏజ్ నో హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఇన్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ఫెన్సీ ఆర్ ఇన్ ది మిడిల్ ఏజ్ ప్రీవియస్ టు దట్ ఏమి ఉపశమ వ్యాధి లక్షణాలే లేవు అంతకుముందు చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్ళకు ఉన్నదే లేదు మీ ఫాదర్కు ఉన్నదా లేదు మీ మదర్కు ఉన్నదా ఇంకా అడిగితే నీ ఫాదర్కి అబ్బకు ఉంది అని అడుగుతారు వాళ్ళు లేదు సార్ సో వీఆర్ టెంప్టెడ్ టు ట్రై నక్స్వామిక బికాస్ వీ మే ఇమాజిన్ దట్ హర్ కాన్స్టిపేషన్ ఈజ్ వర్స్ ఆర్ హర్ ఆస్తమా ఈజ్ వర్స్ మై కాన్స్టిపేషన్ ఎట్సెట్రా ఇట్లాంటి మనమే పొడుపు కథలు చెప్పుకొని వేస్తూ ఉంటాం నో రెస్పాన్స్ After 4 months of treatment, she narrated that 3.5 years ago it started. I asked her about the family and the incidents. She said, exactly 3.5 years ago, the husband died of a train accident suddenly. While driver ga pani chestunnadu aina train accident lo papam chachipoyadu. So we wanted to try one dose of quinium maculatum. Socrates in the Chandana Vishati Vishwarukshanadi. It is called Hamlock poison. Hamlet drama chadina vaadu unte idilo pedda Hamlet garini chevulo vaadi tammudu Claudius nidrapothu undaga chevulo ee chettu vasana vesthanadu. The story is given in Plutarch's Lives and Shakespeare has dramatized it.
కొని చచ్చిపోతారు. శుభ్రంగా చచ్చి పెద్ద విషయం అది. ఇది క్రమంగా శరీరం శవం అయిపోతుంది. సో ఏ సింగిల్ డోస్ హాస్ మిరాక్యులస్లీ క్యూర్డ్ హర్ ఆస్త్మా అండ్ కాన్స్టిపేషన్ అండ్ లంబాగో. ఒకటే డోసు రెండో డోసు అవసరం లేకపోయింది తెలిసాక. అంతవరకు చేస్తున్న ట్రీట్మెంట్ అంతా అద్భుతం అవుతున్నట్టే ఉంది. ఎక్కడున్నా వాళ్ళు పోయా అంటే వేసిన చోట గొంగళి వేసిన చోట ఉంది. సో వీ హ్యాడ్ ఏ వెరీ నాస్టీ ట్రయల్ ఆఫ్ మెనీ డ్రగ్స్ బిఫోర్ నోయింగ్ ఇట్. వీ షుడ్ ఎడ్యుకేట్ ది పేషెంట్స్ టు కోఆపరేట్ విత్ అస్ టు గివ్ అస్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. వీ షుడ్ నాట్ గ్రో ఇంపేషెంట్ విత్ దెమ్. వీ షుడ్ గ్రాడ్యువల్లీ ఎడ్యుకేట్ దెమ్. ఆత్మజ్ఞాని పడలేదు ఆవిడికి. అలాగా ఎందుకు బ్రేక్డౌన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి. ఏమో దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరు ఏమి చెప్పలేదు. దాని తర్వాత పైన ఏముందో ఎవరికైనా తెలియదు. ఆ దెబ్బ తగిలితే కలిసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం మొదలైంది. అంతే మన తెలుసు. మన స్ట్రాంగ్ యూనిట్స్ ఆఫ్ వన్ యూ ఈస్ a sudden cut-off of sex life and complaints started therefrom. Kama jeevitamu akasmikamuga agipoyi nilichipoyi dani varana vachina phalitamulaina vyadhulu. Another keynote of poem is a sudden shock to the mind into ఒక దుస్సంఘటన కారణముగా మనస్సుకు తగిలిన దెబ్బ అండ్ ది కాన్సిక్వెన్సెస్. నౌ ఇఫ్ యు గో ఇన్ టు ది వెటరీ అమెరికా ఆఫ్ పోలింగ్ యు విల్ ఫైండ్ ఆబ్స్టినేట్ కాన్స్టిట్యూషన్ గ్రాడ్యువల్గా వస్తాయి. The gradual paralyzation of the rectum. One, the pollution of the body. The maladwar, kramoga, satsubalutra, pachavatam, motsutra. That is one of the keynotes of Twari. Another, vertigo is one of the strong symptoms of Twari. Paladiluta, especially when they close their eyes. Kadamuskundi, ilanaga, nonsundi, failure, lituta. ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పెడుతూ ఉండగా నుంచుంటే ఎలా ఉంటుందో నుంచుని కళ్ళు మూసుకుంటే ఎలా తూగుతారు. కొని ది వాయిల్స్ ఆఫ్ కొని దే కంటిన్యూ ఫర్ ఇయర్స్. కొనియంతో వచ్చినటువంటి అల్సర్స్ వాయిల్స్ తగ్గినా మళ్ళీ వస్తాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పేషెంట్ ఇంత వరకు వాళ్ళు కొనియం అయిపోతాయి. This was one case which I know some years ago like this. So you have to know the history, as much information as possible when you are trying to cure a chronic disease. Atle kutumbamandali vaishamyamulu anukoola dampatyamu lekunduta. No harmony between the wife and the husband. Because that means that other drugs, yes. Are not intuitive drugs, they are not called medicine. No, very, very sparingly we use. In homeopathy, we have the advantage of using one dose and stopping it when the system does not respond to it. ఇప్పుడు ఏది కూడా ఒకటో రెండో డోసులు వేస్తే హోమియోపతిక్ డోసుల్లో ఏ నష్టం లేదు. ఏ డ్రగ్ కూడా ఉన్న బ్యాక్టీరియా వడికాలో ఉన్న 5000 డ్రగ్స్లోనూ మీరు ఏ డ్రగ్ తీసుకున్నా సరే ఒక్క డోసు కానీ కొంచెం లాంగర్ ఇంటర్వల్ వచ్చి 2 రోజులు కానీ వేస్తే పేషెంట్కి ఏ విధమైన హాని జరగదు సార్. ఓన్లీ వెన్ దే ఆర్ రిపీటెడ్ ది పేషెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ విల్ బి స్పాయిల్డ్. అండ్ ఆల్సో వెన్ ఏ డ్రగ్ ఈజ్ వర్కింగ్ ఇఫ్ వీ రిపీట్ దెన్ ఇట్ స్పాయిల్స్. ఓ డోస్ వేసామనుకోండి దాంతో బెటర్మెంట్ వస్తుంది, అప్పుడు 2 డోసు వేస్తే మాత్రం అది హెల్ప్ చేస్తుంది.
లేదా ఒక డ్రగ్ వేసాం అనుకోండి అది పనిచేస్తుంది, ఏదో జరుగు తక్కువ వచ్చింది ఇంకో డ్రగ్ వేసాం, దట్ ప్లేస్ హ్యావ్ వర్క్. బట్ వెన్ ఎ డ్రగ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, వెన్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఇఫ్ యూ గివ్ ఏ సింగిల్ డోస్ దెర్స్ నో హారమ్, జస్ట్ ఇట్ గోస్ ఏ వేస్ట్ యాజ్ గుడ్ యాజ్ నాట్ గివింగ్ ఇట్ అంతే. అటు 200 without begin only with 30 or 200, and if we are sure after the results that he is the correct drug, and when the constitution demands the next potency, then only we are expected to give the next potency. So Kent has given us a very safe way of approaching the Kentian pathari. Eppudu kuda indicate gaane drug meeru oka dose vesthe emi cheyadu. ఎంత ఇండికేట్ అయిందో అంత రెక్టిఫై చేస్తుంది, అస్సలు ఇండికేట్ కాకపోతే వేస్ట్ అయిపోతుంది. డ్రగ్ ఎప్పుడు హార్మ్ చేస్తుందంటేనండి, సపోజ్ యూ గివ్ ఇన్ పొటెన్సీస్ అబౌవ్ 1000, 1000, 10,000 ఎట్సెట్రా, అండ్ ఇఫ్ యూ రిపీట్ దెన్ ది కాన్స్టిట్యూషన్ విల్ బి స్పాయిల్డ్ బై ది మెడికేషన్. క్రూయల్ అగ్రివేషన్స్ వస్తాయి. ఆ పేషెంట్ ఒంట్లో లేనటువంటి, అతని హిస్టరీలో ఇంటా వంటా లేనటువంటి ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏ డిసీజ్ విల్ బి ఎన్గ్రాఫ్టెడ్ డీప్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పేషెంట్, అండ్ ఇట్ కెనాట్ బి క్యూర్డ్. అప్పుడు 130 or 200 ఏ సింగిల్ డోస్ ఆర్ 2 doses దేని ఎవర్ హార్మ్. మామూలుగా ఇప్పుడు నక్సాన్కి అందరికీ 2 doses ఇచ్చేది శుభ్రంగా జీర్ణం అయిపోతుంది, ఆకలి అయిపోతుంది. కానీ నక్సాన్గా 200 doses నెలకో డోస్ వేసుకుంటూ ఉంటే 7 or 8 పడిపోతారు. అది ఇప్పుడు మనందరం నక్సాన్గా 1 dose వేసుకోవచ్చు అకేషనల్గా, చూసారా ఏమవుతుంది, జీర్ణం అయిపోతుంది, లేకపోతే కరెక్ట్ ఆకలి వేస్తుంది, అందుకంటే వచ్చే నష్టం ఏమీ లేదు. దానికోసం నక్సాన్గా వాడితే ఇక్కడ బుధులు వచ్చారు వాళ్ళు అగ్రితుండే ఒకటి ఈ మాత్రలు సంవత్సరాలు వాడారని అగ్ర పోయింది, అన్నీ పోయినాయి పోతాయి. సో ఓవర్ బ్రేకింగ్ ఇంకా కౌంట్స్ అంటారు ఓవర్ బ్రేకింగ్. సో ఏ లేడీ సపోజ్ కమ్స్ విత్ ది సేమ్ సింటమ్స్ అండ్ ది హస్బెండ్ యూస్ యూ ఏ కేస్ హిస్టరీ లైక్ దిస్, యూ బిగిన్ టు ట్రీట్ హర్, యూ హ్యావ్ నో బిజినెస్ టు బిలీవ్ that she wants conium because the husband is there. They both came to you and they were discussing about the case. He will be giving many incidents and many much information. No use. After 6 months or 7 months or 8 months, no cure has started at all. Okay? Mamulga start avaledu. Then you will get the information that the fellow, the husband, is not having a family life with his wife. He is having it elsewhere. వాడు మెట్రోపాలిటన్ అండ్ షీ రిమైన్ ఎ వర్జిన్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ కొలియన్ సింటమ్స్ ఇన్ హర్. నౌ యూ కెన్ థింక్ అప్ కొలియన్. సో ఇన్ఫర్మేషన్ షుడ్ బి దేర్ ఫర్ యూ టు గో ఇన్ టు ది రిక్వైర్డ్ హొరైజన్స్ అండ్ ట్రై ది మెడిసిన్స్. వాట్ యానిమల్ సేస్ హియర్. అట్లే కుటుంబమందలి వైషమ్యములు అనుకూల దాంపత్యము లేకుండా అంటే అది ఎట్లాంటిది, లేకుండా దుఃఖము, సారో, కాన్స్టెంట్ సారో, సమ్టైమ్స్ ఏ సిరీస్ ఆఫ్ కెలామిటీస్ ఇన్ ది ఫ్యామిలీ మేక్స్ ఏ పేషెంట్ వేగుజారుట, దట్ ఈస్ ఏ ప్రొలాప్స్ టు లేడీస్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఈ ప్రొలాప్స్ ఈజ్ రాంగ్లీ టైటిల్డ్ సమ్టైమ్స్ బై ఎన్ ఇనిఫిషియంట్ సర్జన్ అండ్ ఆల్ దట్, అండ్ దేర్ మే బి ఏ సీక్వెలింగ్. అట్లాంటప్పుడు చాలా కష్టం. ఎముక పెరుగుట, సమ్టైమ్స్ ఎక్సాస్టోసిస్, బోన్ పెరుగుతుంది మోకాట్లో, లోపల ఎముక పెరుగుతుంది, మోకాల్లోకి మోకాల్లోకి పెట్టాడు. మీరు రూస్టాక్స్ వేస్తే తగ్గుతుందా, బ్రయోనియా వేస్తే తగ్గుతుందా, ఏం వేస్తే తగ్గదు లోపల నుంచి, ఇట్ ఈస్ గ్రోయింగ్. ఒకప్పుడు ఈ మడవలో నొప్పి ఉంటుంది, ఇందులో గ్రో అవుతుంది బోన్. మళ్ళీ గ్రో అవుతుంది, అదేం లాభం లేదు. అప్పుడు దాని తాలూకు గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, వాటిలో మీరు సెలెక్ట్ చేసి వీడి మెంటాలిటీ మెంటల్స్ ఉంటుంది మళ్ళీ ఏదైనా చూడాలి.
చూస్తే మీకు ఆ డ్రగ్ దొరుకుతుంది, ఆ గ్రోత్ ఆగిపోవటమే కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్ ఇట్ విల్ బి క్యూర్. చిరకాలం నుండి కలిగిన అపెండిక్స్ వ్యాధి, లాంగ్ స్టాండింగ్ అపెండిసైటిస్ నాట్ ఆపరేటెడ్ అండ్ హీఈస్ డాడ్జింగ్ విత్ ఇట్. ఎక్స్పీరియన్స్ ఒకటి మధ్యలో సస్పెక్ట్ చేసి దాన్ని ఫోటోతో పంపించాలి, చేస్తే శుభ్రంగా తెలుస్తుంది. అంటే మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వీళ్ళు సస్పెక్ట్ చేయొచ్చు. ఆ పేషెంట్ని కాసేపు దగ్గర కూర్చోబెట్టుకుని మూమెంట్స్ అవి చేయించి వాటితో మాట్లాడితే మీరు ఒకవేళ వీడికి బలాన ఇట్లా పెరిగిన కేసు ఏమో అని మీరు సస్పెక్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ డిమాండ్ ఏన్ ఎక్స్రే ఫోటో, దెన్ ఇట్ షోస్ యూ. లేదా ఎక్స్పర్ట్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు చెప్తారు. ఆర్థోపెడిక్స్ కొందరు ఎక్స్రే ఎక్కడ లేకుండా చెప్పగలరు, కొందరు ఎక్స్రే తీసి తెలుస్తాను. గొంతులో గ్రంథులు ఉన్నవి పెరుగుట, గ్లాండ్స్ ఎన్లార్జ్ ఫ్రమ్ సర్టెన్ ఏజ్ అండ్ దెన్ దే స్టాప్ దేర్ అండ్ ది గర్ల్ బిగాన్ టు డెవలప్ లో టెంపరేచర్స్. అక్కడి నుంచి వర్షం జబ్బు వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ డైరెక్షన్. చివర్కులనం చాలు డ్రగ్స్లోంచి రావాలి మీరు. ఆ గ్లాండ్స్ మనం ఇగ్నోర్ చేసి ఈ లో టెంపరేచర్ ఇవన్నీ తీసుకున్నా ఉంటే కేసు ఏం దొరకదు. ఒక గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి అక్కడి నుంచి కేసు హిస్టరీ స్టార్ట్ అయింది. సిన్స్ కంప్లైంట్స్ స్టార్టెడ్ సిన్స్ ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఏ గ్లాండ్ అని పక్కన మీరు రాసుకోవాలి. అంటే మీ అప్రోచ్ అప్పుడు వేరుగా ఉంటుంది కేసులో. కొండ నాలుక బాధలు అంటే టాన్సిలైటిస్ మొదలైన ఉండి వాటితో అకంపెనీ అయిన బాధలు, జ్ఞానదంతములు వచ్చుట, అది జాగ్రత్తగా ఉండాలి. నొప్పి నొప్పి అంటాడు, నొప్పికి మొదలు దంచకూడదు, లోపల నుంచి పవన్ వస్తూ ఉంటుంది వాడికి. ఆ నొప్పి తగ్గించడానికి కావలసినటువంటి మందులు అంటే యాంటీబయాటిక్గా వేయాలి తప్ప హోమియోపతిలో మనం పెద్ద మందులు సెలెక్ట్ చేయకూడదు. మెగ్నీషియా ఫాస్ఫేట్ లాంటివి వేస్తే నొప్పి తగ్గుతుంది, కానీ ఎట్లా పోనాడు తప్పదు, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. జబ్బు అనుకోకూడదు ఇదంతా నొప్పి అంటే బాబోయ్ ఇందులో జీవనం వస్తుంది అనుకోకూడదు, నిజంగా జబ్బు ఉన్నప్పుడు ఏం లేదులే పంట నొప్పి అనుకోకూడదు. ఇవి తెలుసుకోవాలి జాగ్రత్తగా. సీరియస్నెస్ అది కేసు వీ షుడ్ బి ఏబుల్ టు ఎస్టిమేట్. దంత వికారములు, దంతక్రిముల వలన కలిగిన దంత వికారములు, వన్స్ సమ్టైమ్స్ ఏ హాఫ్ బ్రోకెన్ టూత్ విల్ బి ది కాజ్ ఆఫ్ పెరాలిసిస్. అప్పుడు పక్షవాతానికి మందిస్తే లేకపోలేదు, ఆ పన్ను మీకు వేస్తే పక్షవాతానికి మనకి తగ్గుతుంది. ఏమండి అంటే అది ఆ నర్వ్ బ్రష్ చేస్తూ ఉంటుంది వెళ్ళి, దాంతో ఆ నర్వ్ ఏమవుతుంది ఇలా లాగేస్తుంది, ఇలా వెళ్ళిపోతున్నాం వాడికి. ఆ పన్ను బీగించేసి అప్పుడు ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ తనగా వస్తుంది, లేదా అలాగే ఉంటుంది. సో వీ కంటిన్యూ టు మార్క్ ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హేడియా బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు హోమియో. యాక్చువల్లీ ది వర్డ్ హెర్నియా ఎటిమాలజికలీ మీన్స్ టు పుష్ సంథింగ్ ఇన్ టు ఏ బ్యాక్ లైక్ థింగ్. అంటే సంచిలో కూరలు పెట్టినట్లు, కూరలు సంచిలో ఆనపకాయ తోసేసినట్లు. సో ఫర్ వన్ మూమెంట్ డోంట్ బి మిస్టేకెన్, ద హెర్నియా హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ టెస్టిస్ ఓన్లీ ఆర్ ఇంటెస్టైన్స్ ఓన్లీ. ఎనీ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు ఎన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కెన్ ఫార్మ్ ఏ హెర్నియా. బికాస్ ది చిల్డ్రన్ యూ ఫైండ్ వాట్ ఈస్ కాల్డ్ ఎపిగాస్ట్రియల్ హెర్నియా హియర్. ఆ పిల్లలు వాళ్ళు ఏడిస్తే ఇక్కడ మొగ్గుతుంది. ఇన్ చిల్డ్రన్ ఏజ్ మంత్స్ సమ్టైమ్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దే డెవలప్ ఇట్ అండ్ ఇన్ గ్రోనప్స్ ఆల్సో సమ్టైమ్స్ ది ట్రబుల్ విత్ హెర్నియా ఈజ్ వెన్ వన్స్ ఇట్ బిగిన్స్ టు ఫార్మ్ ఇట్ హెస్ నో క్యూర్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ టు బి రిమూవ్డ్ సర్జికలీ ఇన్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్. వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్ టు ఎనీథింగ్ బికాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏ మెడికల్ లా, ఏ లా ఇన్ నేచర్ విచ్ షుడ్ బి నోన్ బై ఆల్ మెడికల్ పీపుల్ ఇట్స్ కాల్డ్ ది లా ఆఫ్
periodicity. Of course, in modern medicine, in any branch, you don't find the law. But you find it in various sciences of the ancients as an applied law. And also in the most modern book of healing called The Esoteric Healing by Alice A. Bailey, you will find a good definition and discussion of 28 such laws that are to be remembered by a medicinal man. The law of periodicity, that is, in everything there is a periodic behavior, from an isotope to an atom to a solar system, and we are in the middle. And what we call heartbeat is nothing but a representation of periodicity. What we call